हाय फ्रेंड्स वेलकम टू तेलुगु गोस्ट गैलरी वीडियो नैन काउंटडाउन मूवी एक्सप्लेन चेस्तुन्नानु। मूवी 2019 रिलीज़ अयिंदी। हॉरर थ्रिलर मूवी जस्टिन डेक डायरेक्ट चेशारु। सो एक्कुव टाइम वेस्ट चेयकुंडा स्टोरी पक्क पदाम। मूवी स्टार्टिंग सीन लो पार्टीलो उन्न फ्रेंड्स ग्रूप नि चूस्तामु। वाळ्ळंता काउंटडाउन अने कोत्त अप्लिकेशन गुरिंची माट्लाडुतू उंटारु। ई याप मन लाइफ टाइम नि चूपिस्तुंदी अनि तेलुसुकुन्न वाळ्ळंता ఆ అప్లికేషన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. తర్వాత అందరూ వాళ్ళ లైఫ్ టైంని చెక్ చేస్తారు. అక్కడున్న అందరి లైఫ్ టైం కూడా చాలా సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ గ్రూప్లో ఉన్న కోట్నీ అనే అమ్మాయి లైఫ్ టైం కేవలం 3 hours 37 minutes 12 seconds ఉంటుంది. దీన్ని చూసిన కోట్నీ కొంతవరకు భయపడుతుంది. వాళ్ళంతా ఇది ఫేక్ అప్లికేషన్ అని తనని సమాధానం చేస్తారు. ఆ టైంకి కోట్నీ సమాధానమై తన మనసులో కొంచెం భయం పడుతుంది. తర్వాత పార్టీ కంప్లీట్ అయి తన బాయ్ ఫ్రెండ్ అయిన ఇవాన్ జతలో వెళ్ళడానికి కారులో ఎక్కుతుంది. కానీ తను డ్రింక్ చేసినడంతో నేను నడుచుకొని వెళ్తాను అని చెప్తుంది. వెళ్లే ముందు ఇవాన్కి ఆ అప్లికేషన్ గురించి చెప్తుంది. కానీ ఇవాన్ దాన్ని నమ్మడు. ఈ పక్క తను తన ఇంటికి నడుచుకొని వెళ్ళేటప్పుడు నా లైఫ్ టైం 7 minutes ఉంది అని తెలుస్తుంది. అప్పుడు తనకి యూజర్ అగ్రిమెంట్ బ్రోకన్ అని మెసేజ్ వస్తుంది. అదే భయంతో తన ఇంటికి వస్తుంది. తర్వాత మొబైల్లో ఉన్న నోటిఫికేషన్ సౌండ్కి భయపడి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది. కానీ ఫోన్ మళ్ళీ ఆన్ అయ్యి టైమర్ రన్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది. టైం కంప్లీట్ అయిపోయేకి 5 seconds బ్యాలెన్స్ ఉన్నప్పుడు కోట్నీపై ఒక ఈవిల్ వచ్చి అటాక్ చేస్తుంది. ఈ పక్క కోట్నీ టైం అవ్వగానే చాలా క్రూరంగా చనిపోయి ఉంటుంది. అదే టైంకి ఇవాన్ వెళ్తున్న కార్ కూడా క్రాష్ అవుతుంది. అప్పుడు కోట్నీ కూర్చుంటున్న సీట్కి ఒక పెద్ద చెట్టు కొట్టింది ఇవాన్ గమనిస్తాడు. అంటే కోట్నీ డెడ్ టైం ఫిక్స్ అయ్యింది అని తెలుసుకున్న ఇవాన్కి ఆ అప్లికేషన్పై నమ్మకం వస్తుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది ఒక హాస్పిటల్లో. అప్పుడు మనకి క్విన్ అనే నర్స్ని చూస్తాము. తను కార్ యాక్సిడెంట్ని ఇంకా ఇంజూర్ అయినా ఇవాన్ దగ్గరికి వస్తుంది. తను చాలా బాధలో ఉన్నాడు అని తెలుసుకున్న క్విన్ ఏమైంది అని అడుగుతుంది. దానికి ఇవాన్ నేను 19 hours మాత్రమే బతుకుతాను అని కౌంట్డౌన్ అప్లికేషన్ని చూపిస్తాడు. కానీ క్విన్ దాన్ని నమ్మదు. అప్పుడు ఇవాన్ ఆ టైం ప్రకారమే చనిపోయిన కోట్నీ గురించి చెప్తాడు. అయినా దాన్ని నమ్మని క్విన్ తనని సమాధానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత బయటికి వచ్చినప్పుడు క్విన్ నర్స్ జాబ్ పర్మనెంట్ అయ్యింది అని అందరూ చిన్న పార్టీ చేస్తారు. ఈ టైంలో క్విన్ ఇవాన్ గురించి అలాగే అప్లికేషన్ గురించి వాళ్ళకి చెప్పిన తక్షణం డాక్టర్తో సహా అక్కడున్న అందరూ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు. అప్పుడు డాక్టర్ లైఫ్ టైం 57 years ఉంటుంది అని చెప్పేటప్పుడు అక్కడికి ఒక మహిళని తీసుకొని వస్తారు. తను చాలా డ్రగ్స్ తీసుకొని ఉండడంతో తన హార్ట్ బీట్ నిలిచిపోయి ఉంటుంది. ఇంకేమి తను చనిపోయేటప్పుడు నార్కన్ అనే మెడిసిన్ని తనకి ఇంజెక్ట్ చేసి తన ప్రాణాలని కాపాడుతారు. తర్వాత జాబ్ కంప్లీట్ చేసిన క్విన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ కౌంటౌన్ అప్లికేషన్ గుర్తుకొచ్చి దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. తర్వాత దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ని అక్సెప్ట్ చేసిన తక్షణం దాంట్లో వచ్చిన క్విన్ లైఫ్ టైం ఏంటంటే 2 days 22 hours. కానీ క్విన్ దాని గురించి పట్టించుకోకుండా ఇంటికి వెళ్తుంది. క్విన్కి వాళ్ళ అమ్మ ఉండదు. తను కార్ యాక్సిడెంట్ ఇంకా చనిపోయి ఉంటుంది. అదే బాధలో క్విన్ ఉంటుంది. అప్పుడు మనకి క్విన్ చెల్లెలైన జార్డన్ అలాగే వాళ్ళ నాన్న పరిచయం అవుతారు. ఈ పక్క ఇవాన్ సర్జరీ కని రెడీ అవుతూ ఉన్నప్పుడు కౌంటర్ నోటిఫికేషన్ వస్తుంది. దాంట్లో ఇవాన్ లైఫ్ టైం 3 minutes ఉంటుంది. అప్పుడు ఇవాన్ ఈ సర్జరీలోనే నా చావు అని ఫిక్స్ అయి అక్కడి నుంచి బయటికి వస్తాడు. వచ్చిన తనకి మిర్రర్లో ఒక గోస్ట్ చూసినట్టు చాలా భయపడతాడు. సర్జరీకి వెళ్లకుండా ఒక ప్లేస్కి వెళ్తాడు. ఇలా తన లైఫ్ టైం కంప్లీట్ అవుతూ ఉన్నప్పుడు ఇవాన్కి కోట్నీ రూపంలో ఉన్న ఒక భయంకరమైన డిమాన్ కనపడుతుంది. దాంతో ఇవాన్ చాలా భయపడుతూ ఉన్నప్పుడు ఆ డిమాన్ ఇంకనే ఇవాన్ చనిపోతాడు. కౌంట్డౌన్ టైమర్ కూడా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డే హాస్పిటల్కి వచ్చిన క్విన్కి ఇవాన్ చనిపోయిన విషయం తెలుస్తుంది. అప్పుడు క్విన్ తన చావు తన చెప్పినట్టు కౌంట్డౌన్ హ్యాపెనింగ్నే అయిందా అని ఆలోచిస్తూ భయపడుతుంది. దాన్ని క్లియర్ చేసుకోవాలి అని క్విన్ తన ఫోన్ని తీసుకొని చూసినప్పుడు దాంట్లో కౌంట్డౌన్ టైమర్ కంప్లీట్ అయిన టైంలోనే ఇవాన్ కూడా చనిపోయినాడు అని తెలుసుకొని తన కౌంట్డౌన్ టైం గురించి ఆలోచిస్తుంది. అదే టైంకి డాక్టర్ సెల్వన్ క్విన్ని కోమా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి హెల్ప్ చేయని పిలుస్తాడు. అప్పుడు తనతో వెళ్ళినప్పుడు ఆ రూమ్ డోర్ని డాక్టర్ క్లోజ్ చేస్తాడు. ఫస్ట్లో చాలా బాగా మాట్లాడుతున్న డాక్టర్ సెల్వన్ తర్వాత క్విన్తో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనని కిస్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు కోపంతో క్విన్ తనకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వస్తుంది. వచ్చిన తను ఈ విషయాన్ని హెడ్ నర్స్కి చెప్పేటప్పుడు అక్కడికి వచ్చిన డాక్టర్ ఎమర్జెన్సీ ఉంది అని హెడ్ నర్స్ని రమ్మని పిలుస్తాడు. అప్పుడు తన క్విన్ మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పక్క ఇంటికి వచ్చిన క్విన్ ఆ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసేకి చూస్తుంది. కానీ అది కూడా సాధ్యం కాదు. అప్పుడు క్విన్ దాని గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసినప్పుడు తనకి కోట్నీ ఆర్టికల్ కనపడుతుంది. అలాగే క్విన్కి ఇంకో అమ్మాయి వీడియో దొరుకుతుంది. దాన్ని ప్లే చేసినప్పుడు తను ఇలా చెప్తుంది, నా కౌంటౌన్ టైం కంప్లీట్ అవుతుంది,
మా ఇంట్లో ఎవరో ఉన్నారు అని ఏడుస్తూ ఉన్నప్పుడు ఎవరినో చూసి తను అరవడానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఆ వీడియో స్టాప్ అవ్వగానే భయపడిన క్విన్ ఆ వీడియో కమెంట్స్ని చెక్ చేస్తుంది. దాంట్లో ఉన్న అన్ని కామెంట్స్ ఈ వీడియో ఫేక్ అని ఉండడం చూసి సమాధానమై ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తుంది. చేసిన తక్షణం ఇవన్ భయంకరమైన రూపం కనపడినట్టయి చాలా భయపడుతుంది. తర్వాత కౌంట్డౌన్ యాప్ నోటిఫికేషన్ వస్తున్న మొబైల్ని పగలగొట్టి ఇంటినిక బయటికి వస్తుంది. అప్పుడు మనకి ఆ టైం ఇంకా రన్ అవుతూ ఉన్నట్టు కనపడుతుంది. ఈ పక్క ఇంటినిక బయటికి వచ్చిన క్విన్ కార్లోనే రాత్రంతా పనుకొని ఉంటుంది. నెక్స్ట్ డే జార్డన్ క్విన్ని లేపి ఇంటికి తీసుకొని వెళ్తుంది. తర్వాత మొబైల్ షాప్లోకి వెళ్ళిన క్విన్ కొత్త సిమ్తో పాటు ఒక కొత్త ఫోన్ని తీసుకుంటుంది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆ కొత్త ఫోన్లో కౌంట్డౌన్ అప్లికేషన్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు షాప్ ఓనర్ దగ్గర క్విన్ ఏమిది అని అరుస్తుంది. అప్పుడు తను దీన్ని మేము ఇన్స్టాల్ చేయలేదు అని అన్ఇన్స్టాల్ చేసేకి చూస్తాడు. కానీ అది కాదు. అప్పుడు కోపంతో క్విన్ అక్కడి నుంచి బయటికి వెళ్ళినప్పుడు షాప్ ఓనర్ దగ్గరికి వచ్చిన మ్యాట్ ఆ అమ్మాయి మాట్లాడుతున్నది ఏ యాప్ గురించి అని అడుగుతాడు. ఈ పక్క కార్లో ఉన్న క్విన్కి తన లైఫ్ టైం 21 అవర్స్ ఉంది అని తెలిసినప్పుడు తనకి కార్ బ్యాక్ కెమెరాని ఇంకా ఒక బ్లాక్ గోస్ట్ ఫిగర్ కనపడుతుంది. దానిని ఇంకా క్విన్ భయపడుతూ ఉన్నప్పుడు కార్ నోపలే ఆ డీమన్ తనని అటాక్ చేస్తుంది. అప్పుడు చాలా భయపడిన క్విన్ కార్లోని ఇంకా దిగినప్పుడు అక్కడికి మ్యాట్ వచ్చి నీ ప్రాబ్లం వల్ల నా ప్రాబ్లం ఒకటే అని ఆ కౌంట్డౌన్ టైంని చూపిస్తాడు. అప్పుడు మనకి తన లైఫ్ టైం కూడా 18 అవర్స్ ఉంది అని తెలుస్తుంది. ఇలా వాళ్ళిద్దరూ బార్లో కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం గురించి మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు యూజర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని తెలుసుకుంటే ఏమైనా యూజ్ ఉండొచ్చు అని అనుకొని అక్కడే ఉన్న ఒక వ్యక్తిని ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకునేలా చేస్తారు. తర్వాత వచ్చిన యూజర్ అగ్రిమెంట్ని వాళ్ళిద్దరూ చదివి ఇలా అనుకుంటారు. అది ఏంటంటే, ఈ అప్లికేషన్ని డిజైన్ చేసింది మీ లైఫ్ టైం ఎంత, అలాగే మీ చావు ఏ ప్లేస్లో అని తెలుసుకునేలా చేసేకి. ఈ విషయం తెలిసి మీ చావుని ఇంకా మీరు తప్పించుకునేకి ట్రై చేస్తే, ఆ చావుని ఇంకా మీరు తప్పించుకుంటే మీ అగ్రిమెంట్ క్యాన్సిల్ అవుతుంది అని తెలుసుకుంటారు. కోర్ట్ని ఇవాన్ కార్లోనే చనిపోవాల్సింది. కానీ ఆ చావుని ఇంకా తప్పించుకోవాలి అని కోర్ట్ని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ చేసింది. దానిని ఇంకా తన అగ్రిమెంట్ క్యాన్సిల్ అయ్యింది. ఇంకా క్విన్ తన ఫ్యామిలీ ట్రిప్లోనే తన చావు వస్తుంది అని తెలుసుకొని ఆ చావుని ఇంకా తప్పించుకోవాలి అని ట్రిప్ని క్యాన్సిల్ చేస్తుంది. దానికని తన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. అలాగే మ్యాట్ ట్రైన్లో తన చిన్నమ్మ ఇంటికి వెళ్లాల్సింది. కానీ తను కూడా ఆ చావుని ఇంకా తప్పించుకోవాలి అని అక్కడికి వెళ్లకుండా క్యాన్సిల్ చేసుకుంటాడు. దానిని ఇంకా తన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ అవుతుంది. వీళ్ళంతా యూజర్ అగ్రిమెంట్ బ్రోకన్ చేసినా వీళ్ళ చావు ఎందుకు అవుతుంది అని ముందు తెలుసుకున్నాం. తర్వాత వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది, డాక్టర్ సెల్వన్ క్విన్ నాతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తుంది అని కంప్లైంట్ ఇచ్చింటాడు అని. అందుకని హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా విచారించకుండా క్విన్ని హాస్పిటల్ని ఇంకా సస్పెండ్ చేస్తారు. ఈ పక్క మ్యాట్ వాష్రూమ్లో ఉన్నప్పుడు తనకి డీమన్ తన చనిపోయిన తమ్ముడు రూపంలో వచ్చి భయపెడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఒక చర్చ్ ఫాదర్ అయిన జాన్ దగ్గరికి వెళ్తారు. తనతో వాళ్ళు మీరు డీమన్ని నమ్ముతారని అడుగుతారు. దానికి ఫాదర్, అవును, బైబిల్లోనూ డీమన్ గురించి ఉంది, అందుకని నేను డీమన్స్ ఉన్నాయని నమ్ముతాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు తమ ప్రాబ్లమ్స్ని ఫాదర్కి వివరంగా చెప్తారు. ఇలా చెప్పిన వెంటనే ఫాదర్ తన బుక్ కలెక్షన్స్లో ఉన్న ఒక బుక్ని తీసి అందులో ఉన్న ఒక స్టోరీని చెప్తాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక వయసైన అలాగే అనారోగ్యంతో ఉన్న రాజు ఉన్నాడు. తనకి ఒక కొడుకున్నాడు, తనే ఆ రాజ్యం యువరాజు. ఇలా ఒకరోజు రాజు విరుద్ధం ఒక యుద్ధం వస్తుంది. కానీ ఆ యుద్ధం చేసేకి కాక రాజు తన ప్లేస్లో తన కొడుకుని పంపించాలి అని అనుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న యువరాజు తన రాజ్యంలో ఉన్న ఒక మంత్రగత్తెని వెతికి తనని కలుస్తాడు. అప్పుడు తను తనతో రేపు జరగబోయే యుద్ధంలో నేను బతుకుతానా లేదా చనిపోతానా అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రగత్తె ఒక పేపర్లాగా ఉన్నదాన్ని తీసి తనకి చూపిస్తుంది. దాంట్లో కొన్ని నంబర్స్ ఉంటాయి, దాని ప్రకారమే తన చావు అని తెలుసుకుంటాడు. యుద్ధంలో నేను చనిపోతాను అని యువరాజు అనుకుంటాడు. అప్పుడు ఆ మంత్రగత్త ఇంకో ముఖ్యమైన విషయం చెప్తుంది. అది ఏంటంటే, నీ చావు టైంని చేంజ్ చేసేకి చూడొద్దు. అంటే నీ చావుని తప్పించుకునేకి ట్రై చేయొద్దు, చేస్తే చావే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని చెప్తుంది. కానీ యువరాజు ఆ మాటల్ని నమ్మడు. నెక్స్ట్ డే యువరాజు చావుని ఇంకా తప్పించుకోవాలి అని యుద్ధానికి తన తమ్ముడిని పంపిస్తాడు. నా తమ్ముడు యుద్ధంలో చనిపోతాడు అని అనుకుంటాడు. కానీ అయ్యేదే వేరే, తన తమ్ముడు యుద్ధంలో చావకుండా యుద్ధాన్ని గెలుస్తాడు. అప్పుడు చావుని ఇంకా తప్పించుకునేకి చూసిన యువరాజు దగ్గరికి చావు వస్తుంది. ఆ చావు ఏదంటే ఒజిన్ అనే డీమన్. కోర్ట్ని కార్లో చనిపోవాల్సింది, ఇవాన్ సర్జరీలో, క్విన్ తన ఫ్యామిలీ ట్రిప్లో, మ్యాట్ ట్రైన్లో, అలాగే యువరాజు యుద్ధంలో. కానీ వీళ్ళంతా చావు టైమింగ్స్ని తెలుసుకొని దానిని ఇంకా తప్పించుకునేకి చూసి యూజర్ అగ్రిమెంట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఇలా చేసినందుకు డెత్తే వాళ్ళని ఫాలో అయి వచ్చింటుంది. ఆ డెత్తే యువరాజుని టార్చర్ పెట్టి చంపిన ఓజిన్ డిమన్.
ఆ డీమన్ ఇంకనే ఇవాన్ మళ్ళా కోట్ని చనిపోయింది. అలాగే మ్యాట్ మళ్ళా క్విన్కి టార్చర్ పెడుతున్నది కూడా ఇదే ఓజన్ డీమన్ అని మనకి మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ పేపర్లో ఉన్న టైమర్ లాగానే మొబైల్లో డిజైన్ చేస్తున్నారు. ఈ డిజైన్ చేసిన వాళ్ళు ఎవరు అని ఎవరికీ తెలియదు. అందుకనే ఇది డెత్ టైమర్ మోడర్న్ వర్షన్ అని తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఫోన్ పర్చేస్ చేసిన షాప్కి వెళ్తారు. వెళ్ళి షాప్ ఓనర్ అయిన డెరిక్ అనే వ్యక్తిని కలుస్తారు. తర్వాత కౌంట్డౌన్ యాప్ని హ్యాక్ చేయాలి అని చెప్పినప్పుడు డెరిక్ నాకు చాలా పనులున్నాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. అప్పుడు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 2,300 US డాలర్స్ని ఇస్తాము అని చెప్పినప్పుడు ఒప్పుకున్న డెరిక్ యాప్ని హ్యాక్ చేసేకి రెడీ అవుతాడు. అప్పుడు తను ఈ యాప్ 60 GB కన్నా చాలా ఉంది అని షాక్ అవుతాడు. ఇలాంటి సింపుల్ టైమర్ ఉన్న యాప్ ఇంత GB ఉండడానికి ఎలా సాధ్యమని యాప్ కోడ్ని క్రాక్ చేస్తాడు. అప్పుడు అందులో వచ్చిన లాటిన్ పదాలని క్విన్ మొబైల్లో ఫోటో క్లిక్ చేసుకుంటుంది. అలాగే వాళ్ళకి యాప్ యూజర్స్ లైఫ్ టైం కనపడుతుంది. అలాగే ఆ యాప్ని జోర్డన్ కూడా డౌన్లోడ్ చేసుకున్నది అని క్విన్ భయపడుతుంది. తన లైఫ్ టైం కూడా క్విన్ లైఫ్ టైంకి దగ్గరగా ఉంటుంది. తర్వాత డెరిక్ కోడ్ని చేంజ్ చేసి ముగ్గురు లైఫ్ టైంని హై చేస్తాడు. అప్పుడు వాళ్ళు మన ప్రాబ్లం సాల్వ్ అయింది అని హ్యాపీ అయి అక్కడి ఇంకా బయటికి వస్తారు. తర్వాత క్విన్ మ్యాట్ని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడేటప్పుడు క్విన్ తనకి వాళ్ళమ్మ డ్రంక్ డ్రైవర్ని ఇంకా చనిపోయింది అని చెప్తుంది. అప్పుడు మ్యాట్ కూడా తన మనసులో ఉన్న ఒక గిల్ట్ని చెప్తాడు. అదేంటంటే నా తమ్ముడు అనారోగ్యంతో హాస్పిటల్కి అడ్మిట్ అయినాడు. నా పేరెంట్స్ తన కోసం డైనోసార్ టాయ్ని తెచ్చిచ్చినారు. కానీ తను అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి నేను ఆ డైనోసార్ టాయ్ని తీసుకునేసినాను. దాన్ని నా తమ్ముడు చూసేశాడు. నెక్స్ట్ డేనే తను తన హెల్త్ ఇష్యూస్ని ఇంకా చనిపోయినాడు. చనిపోయే తన తమ్ముడు బొమ్మని నేను తీసుకున్నాను అనే గిల్ట్ నాకుంది అని చెప్తాడు. అప్పుడు క్విన్ మ్యాట్ని సమాధానం చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడే పనుకుంటారు. ఇలా అర్ధరాత్రిలో క్విన్ లేచినప్పుడు తనకి మ్యాట్ చేయి కనపడుతుంది. ఇలా చూస్తూ ఉన్నప్పుడు బయట ఇంకా మ్యాట్ వస్తాడు. అప్పుడు తనకి తెలుస్తుంది ఈ చేయి డీమన్ది అని. అప్పుడు ఆ డీమన్ వాళ్ళని భయపెట్టి మాయమైపోయి వాళ్ళ డెత్ టైం రీసెట్ అయి వాళ్ళ చావు ఫిక్స్ అవుతుంది. ఇపక జోర్డన్కి కూడా ఓజన్ డీమన్ టార్చర్ పెట్టడానికి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ముగ్గురు ఫాదర్ జాన్ దగ్గరికి వస్తారు. తర్వాత తనకి క్విన్ ఫోన్లో ఉన్న లాటిన్ పదాల ఫోటో చూపిస్తుంది. దాన్ని చదివిన ఫాదర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ యాప్ కర్స్ అయింది, కానీ ఈ కర్స్ని మనము తీయొచ్చు. ఎలా అంటే లైఫ్ టైం ఉన్న వాళ్ళని టైం అవ్వక మునిపే చనిపోతే ఆ శాపం వెళ్ళిపోతుంది. అప్పుడు అందరూ నార్మల్ అవుతారు. కానీ ఓజన్ డీమన్ అలా అవ్వడానికి వదలదు. అప్పుడు డీమన్ లైఫ్ టైం కంప్లీట్ అవ్వక మునిపే వాళ్ళని చనిపోవడానికి కూడా వదలదు అని చెప్తాడు. దానికి క్విన్ మన కోసం వేరే వాళ్ళు చనిపోయేది వద్దు అని చెప్తోంది. అప్పుడు ఫాదర్ అలా అయితే మనము ప్రొటెక్టివ్ రిచువల్ చేస్తే మీ ముగ్గురు ఇంకొన్ని ఇయర్స్ బతుకుతారు అని చెప్తాడు. తర్వాత ఫాదర్ వాళ్ళ చేత్తోనే ఒక ప్రొటెక్టివ్ సింబల్ని గీయిస్తాడు. తర్వాత అందరినీ ఆ సింబల్ మధ్యలో నిలిపి తన మంత్రశక్తిని ఇంకా ఓజన్ డీమన్ని ఇంకా కాపాడాలని ట్రై చేస్తాడు. ఇలా చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి డీమన్ వస్తుంది, కానీ అది సింబల్ లోపలికి రావడానికి కాదు. అప్పుడు డీమన్ మ్యాట్ వీక్నెస్ అయిన తన తమ్ముడు రూపంలో అక్కడికి వస్తుంది. దాన్ని చూసిన మ్యాట్ ఒక స్టెప్ బయటకు వేసిన తక్షణం ఓజన్ డీమన్ తనని బయటకు లాక్కునేస్తుంది. అప్పుడు వాళ్ళంతా మ్యాట్ని సేవ్ చేయాలి అని దానిని ఇంకా బయటికి వస్తారు. ఈ టైంలో జార్డన్కి కడుపు దగ్గర ఏట్ అవుతుంది. ఈ పక్క అందరూ బయటికి వచ్చినప్పుడు వాళ్ళకి మ్యాట్ కార్ యాక్సిడెంట్ ఇంకా చనిపోయినాడు అని తెలుస్తుంది. తర్వాత జార్డన్ కడుపులో రక్తం రావడం చూసిన క్విన్ తనని తను పనిచేస్తున్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తుంది. అప్పుడు తనకి ట్రీట్మెంట్ చేసేది ఎవరంటే డాక్టర్ సెల్వన్. తర్వాత అక్కడి ఇంకా బయటకు వచ్చినప్పుడు క్విన్ దగ్గరికి ఒక నర్స్ వస్తుంది. వచ్చిన తను సెల్వన్ తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తోంది. దీనంతా విన్న క్విన్కి చాలా కోపం వస్తుంది. అలాగే తనకి ఒక ఐడియా వస్తుంది. అది ఏంటంటే డాక్టర్ సెల్వన్కి 57 ఇయర్స్ లైఫ్ టైం ఉంది. లైఫ్ టైం కంప్లీట్ అవ్వక మునిపోయి తను చనిపోతే మనమంతా బతుకుతామని అనుకుంటుంది. తర్వాత తన బుద్ధితో క్విన్ డాక్టర్ని ఎవరో లేని ప్లేస్లోకి తీసుకొని వెళ్తుంది. తర్వాత తనని చంపడానికి చూస్తుంది, కానీ తన చావుని ఓజన్ డీమన్ ఆపి తనని సేవ్ చేస్తుంది. అప్పుడు క్విన్కి కన్ఫర్మ్ అవుతుంది ఫాదర్ జాన్ చెప్పింది నిజం, మనమంతా ఈ శాపాన్ని తీసేయాలి అంటే డాక్టర్ సెల్వన్ని చంపాలి అని ట్రై చేస్తుంది. కానీ తనని ఇంకా తప్పించుకొని తను అక్కడి ఇంకా వెళ్ళిపోతాడు. ఈ పక్క క్విన్ కన్నా జార్డన్ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఓజన్ డీమన్ తనని చంపడానికి చూస్తుంది అని తెలుసుకున్న క్విన్ కొన్ని మెడిసిన్స్ని తీసుకొని దాని ముందు నిల్చుకుంటుంది. తర్వాత తను నా చెల్లెల్ని వదిలేయి, లేదంటే లైఫ్ టైం కంప్లీట్ అవ్వక మునిపే నేను చనిపోతానని చెప్పి ఓజన్ డీమన్ని భయపెడుతుంది. అప్పుడు డీమన్ తన టైం కంప్లీట్ కాక మునిపే చనిపోవడాన్ని తప్పించేకి చనిపోయిన తన అమ్మ రూపంలో తన దగ్గరికి వెళ్తుంది. కానీ వచ్చింది మా అమ్మ కాదు ఆ డీమన్ అని తెలుసుకున్న క్విన్ ఆ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటుంది. ఇలా చేసినందుకు క్విన్ హార్ట్ బీట్ నిలిచిపోయి కింద పడిపోతుంది. అలాగే సెకండ్స్లో క్విన్ చనిపోవడంతో ఓజన్ డీమన్ బూడిదై అక్కడి నుంచి మాయమైపోతుంది. అప్పుడు క్విన్ దగ్గరికి వచ్చిన జార్డన్ చాలా ఏడుస్తుంది.
అప్పుడు తనకి క్విన్ కాలిపై నార్కన్ అనే పేరు చూసి అక్కడే ఉన్న నార్కన్ మెడిసిన్ కనపడుతుంది. అప్పుడు జార్డన్ ఏం ఆలోచించకుండా దాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇలా చేసిన తక్షణం క్విన్ హార్ట్ బీట్ మళ్ళీ స్టార్ట్ అయి తను బతుకుతుంది. అలాగే వాళ్ళపై ఉన్న శాపం కూడా వెళ్ళి ఇద్దరు బతుకుతారు. అలాగే ఆ రెండు టైమర్లు కూడా నిలిచిపోతాయి. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది కొన్ని రోజుల తర్వాత. అప్పుడు మనము క్విన్ ఫ్యామిలీ వాళ్ళంతా వాళ్ళమ్మ గ్రేవ్ ముందు ఉండడం చూస్తాము. అలాగే తనకి ఒక న్యూస్ తెలుస్తుంది. అది ఏంటంటే డాక్టర్ సెల్వన్ పైన 3 కన్నా ఎక్కువ మంది కంప్లైంట్ ఇచ్చినందుకు తనకి శిక్ష అయింది అని తెలుస్తుంది. అలాగే వెళ్ళిపోయిన క్విన్ జాబ్ కూడా మళ్ళీ వస్తుంది. ఇలా క్విన్ అన్ని సరిపోయింది అని అనుకునేటప్పుడు తనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అదేంటంటే కౌంట్డౌన్ అప్లికేషన్ అదంతకదే డౌన్లోడ్ అయి డీమన్ ఆ అప్లికేషన్ని 2.0 లాగా అప్డేట్ చేస్తుంది. దీన్ని చూసిన క్విన్ చాలా భయపడుతుంది. అప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్లో మనము మూవీ క్రెడిట్ సీన్ని చూస్తాము. అదేంటంటే కౌంట్డౌన్ యాప్ని హ్యాక్ చేసిన డెరిక్ ఒక రెస్టారెంట్లో ఉంటాడు. తన మొబైల్లో కూడా కౌంట్డౌన్ యాప్ ఇన్స్టాల్ అయి లైఫ్ టైం కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు అక్కడ లైట్స్ అన్నీ ఆఫ్ అవ్వగానే డెరిక్ ఓజన్ డీమన్కి బలైపోతాడు. అక్కడికి ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ వస్తా. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.